సో ఏపీలో ఎన్నికల వేళ నోట్లు కలకలం, భారీగా పట్టుబడ్డ కట్టలు, తవుడు బస్తాల మధ్య అట్టపెట్టెల్లో 7 కోట్లు తరలింపు. సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలోని పోలీసులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద లారీ ఢీకొట్టడంతో టాటా ఏస్ వాహనం బోల్తా పడింది. ఈ వాహనంలో తౌడు బస్తాల మధ్య 7 అట్టపెట్టెల్లో నగదు పెట్టి తరలిస్తున్న స్థానికులు గుర్తించిన పోలీసులు సమాచారం అయితే వచ్చిందనమాట. పట్టుబడిన మొత్తం సుమారు 7 కోట్లకు పైగా ఉన్నట్టు అంబసారం. వాహనం విజయవాడ నుంచి విశాఖ వైపు వెళ్తుండగా ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. బోల్తా పడిన టాటా ఏస్ వాహన డ్రైవర్కు గాయాలు కావడంతో అతన్ని గోపాలపురం ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే మొత్తంగా 7 కోట్లు అయితే బయటపడిందనమాట. సో ఈ 7 కోట్లను కూడా స్వాధీనం అయితే చేసుకోవడం అయితే జరిగింది. అయితే ఎన్నికల వేళ పంచడానికి 7 కోట్లు తరలిస్తున్నారని చెప్పేసి భావిస్తున్నారన్నమాట. ఈ విధంగా ఏపీలో భారీగా ఎన్నికలకు సమయంలో డబ్బులు అయితే కలకలం అయితే రేపుతున్నాయి కట్లో. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఏపీలోనే. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి.